రిషికొండపై నిర్మాణాల పరిశీలనకు నేడు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రానుంది. మొత్తంగా 3 రోజుల పాటు సమగ్ర పరిశీలన చేసి నిబంధనల ఉల్లంఘనల తీవ్రత తేల్చనుంది. రిషికొండ మీద ఉల్లంఘనలను తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ వస్తుందని తెలిసినప్పటికీ ప్రాజెక్టు వద్ద అధికారులు ఎక్కడా పనులు ఆపలేదు, మరింత వేగవంతం చేశారు. కమిటీ పరిశీలనకు వస్తుందన్నాకే రిషికొండ తీరంలోని నిర్మాణాలను ధ్వంసం చేశారు. గతంలో నిర్మించిన హెలిప్యాడ్ను అత్యంత ఆధునికంగా పునరుద్ధరించారు. ఇక దాని చుట్టుపక్కల ప్రాంతాలను చదును చేసి హరితమయం చేశారు. హెలికాప్టర్ వచ్చినప్పుడు అడ్డంకిగా ఉండొచ్చని కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన షెడ్లను పునాదులతో సహా పిగిలించారు. ఇక్కడ సాగరంలో జల విన్యాసాల కోసం ఉంచిన పడవలను తరలించారు. హెలిప్యాడ్ నుంచి కొండపై అనుసంధాన రహదారికి వెళ్లే మార్గాన్ని అందంగా నిర్మించారు. ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం గమనార్హం. రిషికొండ మీద ఉల్లంఘనలను గుర్తించేందుకు మొదట హైకోర్టు కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో 2023 మార్చి 13న 5 సభ్యులతో కూడిన సంయుక్త పరిశీలన కమిటీ సర్వే చేపట్టి నెలలో న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. కొన్ని ఉల్లంఘనలు గుర్తించినట్లు అందులో స్పష్టం చేసింది. రిషికొండ మీద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రతి బ్లాక్లోనూ సీఆర్ షెడ్ ఉల్లంఘనలు జరిగినట్లు ఆ కమిటీ నివేదికలో తెలిపింది. ఏపీటీడీసీ తీసుకున్న అనుమతికి విరుద్ధంగా వాటన్నిటిని నిర్దేశిత ప్రాంతంలో కాకుండా వారికి నచ్చినట్లు నిర్మించేసినట్లు తేల్చారు. ఆ వివరాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సహా అందులో పేర్కొన్నారు. అనంతరం ఉల్లంఘనల మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖను హైకోర్టు ఆదేశించింది. దీంతో గత నెల 29న ఎంఓఈఎఫ్ ఉల్లంఘనల పరిశీలనకు మరో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. ఆ కమిటీ నేటి నుంచి రిషికొండను సందర్శించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నాయుడు నడి తెలుసుకుందాం. నాయుడు, ఏపీటీడీసీ లో అక్కడ ఏంటంటే రిసార్ట్స్ నిర్మాణం అని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకున్నది ముఖ్యమంత్రి కార్యాలయంగా కన్వర్ట్ చేసి నిర్మాణాలు చేస్తారు. అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నిబంధనలన్నీ ఉల్లంఘించారు. సీఆర్ మాంపు కావచ్చు, పర్యావరణ అనుమతి కావచ్చు, అనేక అనుమతులు పూర్తిగా ఉల్లంఘించారు. కొంతవరకు ఉల్లంఘన జరిగాయని ఏపీటీడీసీ స్వయంగా, ఎందుకంటే అనుమతి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా పెట్టామని చెప్పి ఇప్పటికే ఏపీటీడీసీ స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో గతంలో కూడా ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి అక్కడ ఏ స్థాయిలో ఉల్లంఘన జరిగాయి, ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనే విషయాలపైన కమిటీ కూడా హైకోర్టు నివేదించింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్చడానికి మరిన్ని ఉల్లంఘనలు చేశారు. అసలు అనుమతులు దేనికి తీసుకున్నారు, ఏ నిర్మాణం చేశారు, అక్కడ ఎంత మేరకు కొండ తగ్గారు, అలాగే ఏ కొన్నారు చెట్లు నరికారు, సో మీరు ఇచ్చిన అనుమతులు ఏంటి, ఇట్లన్నిటిపైన ఎవరైతే అనుమతి ఇచ్చారో కేంద్ర పర్యావరణ శాఖ ఆ వ్యాఖ్య పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్ కమిటీ వేసి అక్కడ నివేదికను మాకు 2 వారాల్లో 2 నెలల్లో సమర్పించాలని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ గడువు దాదాపు సమీపిస్తుంది. 2 వారాల నుంచి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ ఈ రోజు రాబోతుంది. ఇందులో ప్రధానంగా 5 సభ్యులు ఉండడం జరిగింది. ఒకరు ఏంటంటే గౌరవపడని ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నారు, అలాగే క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాంపిటీషన్ కమిటీలో మెంబర్ గా ఆయనే చైర్మన్ గా ఉన్నారు. అలాగే నేషనల్ నుంచి ఏదైతే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ నుంచి ఆయన నుంచి కూడా ఒక సభ్యులు ఇందులో సభ్యుడిగా చేరడం జరిగింది. అలాగే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు నుంచి ఒక సబ్మిట్ వేయడం జరిగింది. దీంతో పాటుగా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ నుంచి కూడా ఒక సీనియర్ ఆఫీస్ అయ్యారు, ఒక ఆఫీస్ కూడా ప్రత్యేకంగా వేయడం జరిగింది. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే పర్యావరణ అనుమతులు ఏ స్థాయిలో తీసుకున్నారు, అక్కడ ప్రధానంగా ఎంత మేరకు అయ్యారు, అనుమతులు ఎంత ఇచ్చారు, దానివల్ల పర్యావరణం ఎంత దెబ్బతింది, సో పర్యావరణం ఏ స్థాయిలో తీసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ మీరే అనుమతి ఇచ్చారు కానీ చెప్పాలని చెప్పి నివేదిక ఇవ్వాలని హైకోర్టు కోరడంతో అందరూ చాలా గడువు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆ కమిటీ వాళ్ళు విశాఖపట్నానికి వచ్చినట్టు తెలిసింది. కాసేపట్లోనే ఆ కమిటీ ఐడెంటిటీ చేసింది, వాళ్ళన్నింటినీ కూడా పరిశీలించి రిపోర్ట్ సమర్పించేటువంటి అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు. కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ప్రత్యేక బస్సులో తలుపుల వైసీపీ మాజీ మండల కన్వీనర్తో పాటు సర్పంచులు, ఎంపీటీసీల కుటుంబ సభ్యులతో పాటు పలువురు వాలంటీర్లు బయలుదేరారు. వైసీపీ తలుపుల మాజీ మండల కన్వీనర్ శంకరవీర వరప్రసాద్, మాజీ సర్పంచ్ విశ్వనాథరెడ్డితో పాటు ముఖ్య నేతలు టీడీపీలో చేరనున్నారు. చూస్తా ఉన్నాం, కదిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీలో చేరుతుండటంతో ఆ నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే చర్చ జోరుగా వినిపిస్తోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, కదిరి నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి, అధికార పార్టీ వైసీపీ నుంచి ఇటు టీడీపీలోకి వలసలు బాగా పెరుగుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, తర్వాత ఎక్కడ ఉపాధి కల్పన ఏది కూడా లేదు కాబట్టి మేమంతా ఇటు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితులు, అప్డేట్స్ ఏంటి? సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ గట్టి చాకు తగలనుంది. ఇప్పటికే వైసీపీ నేతల పట్ల, వైసీపీలో నియోజకవర్గంలో ముఖ్య నేతలతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్న సొంత పార్టీ నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో తలపుల తనకల్లు మండలాల్లో ఉన్న వైసీపీ కీలక నేతలందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్తూ టీడీపీలో చేరనున్నారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే కదిరి మాజీ ఎమ్మెల్యే కట్టుకుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో నిన్న రాత్రి బయలుదేరారు. పెద్ద ఎత్తున బాణాసంచాలు తేలుస్తూ కదిరితో పాటు తలుపులలో బస్సుల ఎదుట పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ తాము కాంగ్రెస్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నాం, టీడీపీలో చేరుతున్నామంటూ కూడా ఎంతో సంతోషంగా కూడా వైసీపీలో కీలక నేతలు, ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న మండల కన్వీనర్లతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలకు చెందిన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూడా కదిరి నుంచి అమరావతికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయం వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ లో చేరుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు టీడీపీలో చేరుతుండడంతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుతో విసుగు చెందిన సొంత పార్టీ నేతలతో పాటు వైసీపీ నేతలను కొందరు నేతలు అనిపిస్తున్న తీరు పట్ల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉన్న కొన్ని కుటుంబాలు, ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి కదిరి నియోజకం చాలా దగ్గరగా ఉంటుంది, అక్కడ కార్యకలాపాలన్నీ కూడా పులివెందుల నేతల కనుసనల్లోనే జరుగుతుంటాయి. దీంతో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తాము వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నాము, ఇప్పటికే నేతల పట్ల కొంత ఆగ్రహంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, తమ పనులు చేయడం లేదు, తమను పట్టించుకోవడం లేదు కూడా వైసీపీ నేతలు గుడ్ బై చెప్తూ కూడా వైసీపీ గుడ్ బై చెప్తూ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పవన్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.